ఎంతో ఈజీగా ఆనియన్ దోశ లేదా బ్రెడ్ దోశ ఎమ్మి ఎమ్మిగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. అచ్చం హోటల్లో వాళ్ళు మరగానే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. చాలా ఎమ్మీగా ఉంటుంది కదండి, ఎలా చేయాలో చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొంచెమే కొంచెం దోశ పిండి మిగిలిందండి, ఆనియన్ దోశ ఎలా చేయాలని చూపిస్తాను. ఏం లేదండి, కొంచెమే మిగిలింది కదా. ఆల్రెడీ మనం దీన్ని ఉప్పు అలాగే సోడా పొడి వేసి కలిపి పెట్టుకున్నాము. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర వేయాలి. ఇప్పుడు పెనం వెలిగించానండి. ఇది హీట్ అయ్యే లోపల మనము ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు చాలా సన్నగా తరుక్కోవాలి. తరుక్కుంటేనే మనకి చాలా చిన్నగా అండి, అలా అయితేనే మనకి దోశ అనేది బ్యాటర్లోకి కలిసిపోయి మనకి ఉడుకుతుంది, లేదంటే ఉడకదు అనమాట. ఇలా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. దోశ పెనం ఇలా హీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి చూడండి, ఇంకా హీట్ కాలేదు, కొంచెం హీట్ అయ్యేదాకా ఆగుదాము. మన దోశ పెనము హీట్ అయింది. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఈ బ్యాటర్ని, ఒక్క స్పూనే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఒక్క స్పూన్ తీసుకొని ఇలా వేసేసి కొంచెం ఇలా అనాలన్నమాట. కొంచెం బ్రెడ్ దోశ లాగా అనమాట, బన్ దోశ వస్తుంది చూడండి, ఆ విధంగా ఇలా వేసేసి దాని చుట్టూ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసేయాలి. ఇది పులుసునే బాగుంటుందండి పిండి, పులుసున పిండితో అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది రెండు పక్కలు కాల్చుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు మనకి ఒక పక్క రెడీ అయిపోయింది చూడండి. ఇలా ఎంతో ఎమ్మి ఎమ్మి అయిన బ్రెడ్ దోశ